నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. రెండో రోజుకు చేరుకున్న దుర్గమ్మ వసంత నవరాత్రి మహోత్సవాలు, లక్ష చామంతి పూలతో దుర్గమ్మకు విశేషార్చనలు, ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ. న్యూ రాజరాజేశ్వరి పేటలో బుడమేరు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ రాజగోపాల్ 3,37,00,000 రూపాయలతో వంతెన త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడి. చైత్రమాసం ఆరంభంతో చెలరేగిపోతున్న భానుడు. 38 డిగ్రీలుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేకువజామున చలి, మధ్యాహ్నం వేళ ఎండతో నగర ప్రజల ఇక్కట్లు. రైతులు చెల్లించే నీటి పన్నును సాగునీటి సంఘాల అకౌంట్లో జమ చేయాలి. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి చైత్రమాస వసంత నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని లక్ష చామంతులతో అర్చించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు. ఇంద్రకీలాద్రిపై చైత్రమాస నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 2వ రోజున దుర్గమ్మను లక్ష చామంతి పూలతో అర్చించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి భక్తి ప్రపతలతో లక్ష చామంతులతో అర్చించారు. వేద పండితులు అమ్మవారి స్తోత్ర పారాయణం చేస్తూ చామంతులతో ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వైదిక పర్యవేక్షకుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ అమ్మవారి వసంత నవరాత్రుల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. వసంత నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రకం పుష్పాలతో అర్చించటం వల్ల విశేష ఫలితం ఉంటుందని ఆయన తెలిపారు. వసంత నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల్లో కూడాను ప్రత్యేకించి విశేష పుష్పార్చన కార్యక్రమం వైభవపేతంగా జరుగుతున్నాయి. మనకి దేవి భాగవతంలో కూడాను విశేష పుష్పాలతో అమ్మవారిని కనుక అర్చిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు అమ్మవారికి చామంతి పూలతో విశేష పుష్పార్చన కార్యక్రమం ఆలయ అర్చక స్వాములు, ప్రధాన అర్చక స్వాములు అందరూ కూడాను సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని వైభవపేతంగా చేస్తున్నారు. మందారై పారిదాతైశ్చ కేతకీ పాటలై శుభై కమలై కరవీరైశ్చ పూజయే జగదంబికే అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది శ్లోకం. అంటే ఈ యొక్క విశేష పుష్పాలతో కనుక అర్చిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు జరిపేటటువంటి చామంతి పుష్పాలతో విశేషార్చన జరుగుతున్నది. అమ్మవారిని దర్శనం చేసుకుని ఆదిరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా. ఆలయ ఈవో ఎం రఘునాథ్ మాట్లాడుతూ వసంత నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈరోజు అమ్మవారికి లక్ష చామంతులతో అర్చన నిర్వహించామని తెలిపారు. స్థలాభావం వల్ల 20 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగా అది లిమిటెడ్గా ఒక 20 టికెట్స్ వరకు ఇష్యూ చేస్తున్నాం అండి. మోర్ దాన్ దట్ ఇవ్వట్లేదు. అక్కడ స్థలాభావం వల్ల ఆ విధంగా చేస్తున్నాం. వారి గోత్రనామాలతో పూజ చేసి పూజ అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి శాశ్వతాలు బహుకరించడం జరుగుతుంది. నగర ప్రజలపై కోట్లాది రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిపిఐ మాజీ నగర కార్యదర్శి కె సుబ్బరాజు ఆరోపించారు. పెంచిన ఛార్జీలను ఏప్రిల్ నెల నుండి పెంచేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. ప్రజలపై భారాన్ని మోపాలని ప్రయత్నిస్తే ప్రజాందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
లెనిన్ సెంటర్లో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నానుద్దేశించి సిపిఐ నగర మాజీ కార్యదర్శి కె సుబ్బరాజు ప్రసంగించారు. విద్యుత్తుని సక్రమంగా సరఫరా చేయలేని ప్రభుత్వానికి విద్యుత్తు ఛార్జీలు పెంచే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. విద్యుత్తు ఛార్జీలు సర్ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. ఇప్పటికే పలు భారాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో విద్యుత్తు ఛార్జీలు భారాన్ని మోపటం న్యాయమా అని ప్రశ్నించారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్కి అనుగుణంగా విద్యుత్ అవసరాలకు అనుగుణంగా పెంచుతున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది లేదు. అందువల్ల ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా విద్యుత్ వ్యవస్థనే ప్రక్షాళన చేసేటటువంటి పద్ధతిలో అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి నిధులను కేటాయించి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఆలోచించాలి తప్ప పదే పదే పెంచడమే ధ్యేయంగా ప్రజల మీద భారాలు వేయటమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేయటం ఏమాత్రం సరైనటువంటిది కాదు. కనీసం గృహ వినియోగాల మీద, మధ్యతరగతి ప్రజల వినియోగాల మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచకుండా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేటటువంటిది హెచ్చరిక చేయటం కోసమే ఈరోజు సిపిఐ ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నగరంలో ఎండ తీవ్రత రోజురోజుకి తీవ్రతరమవుతోంది. 38 డిగ్రీల కంటే ఎక్కువగా ఎండ తీవ్రత ఉండటంతో మధ్యాహ్న సమయంలో రోడ్లపైకి వచ్చేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఉదయం వేళ చలి, మధ్యాహ్నం ఎండలో నగర ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగరంలో ఉదయం వేళ చలి వణికిస్తోంది, మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత భయపెడుతోంది. ఈ విచిత్ర పరిస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు 38 డిగ్రీల కంటే ఎండ తీవ్రత ఉండటంతో మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు సాహసించటం లేదు. ఎండ బారి నుండి తప్పించుకునేందుకు గొడుగులను, కర్చీఫులను ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది ఫ్రూట్ జ్యూసులు, కొబ్బరి బోండాలు, చెరుకు రసం, కూల్ డ్రింక్స్ని సేవించి ఎండ నుండి ఉపశమనం పొందుతున్నారు. మార్చి ఆఖరి వారంలోనే ఎండలు ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.